అసెంబ్లీలో కరెంటు మంటలు కాకపుట్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు విద్యుత్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ రంగంలో దోపిడీ కోసమే గత ప్రభుత్వం సంస్కరణలు అంటూ గొప్పలు చెప్పి అసలుకే మోసం తెచ్చిందని విమర్శలు గుప్పించారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించండంటూ మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి సవాల్ విసిరితే రేవంత్ ప్రభుత్వం ఆ సవాలును స్వీకరించింది. విద్యుత్ అవకతవకలపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేశారు. విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గత ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్ సభలో బీఆర్ఎస్ ను నిలువున ఎండగట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే భవాని గారు. నమస్కారం అండి. అదే విధంగా మామిడి రామారావు గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం అండి రామారావు గారు. శ్రవణ్ గారు, పూరపల్లి తెలంగాణ బీజేపీ నాయకులు. శ్రవణ్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. ముందుగా మనం ఇంకా గడ్డం శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, ఎందుకంటే శ్వేతపత్రం అయితే విడుదల చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తప్పులను ఎండగడుతోంది. ఇక అసెంబ్లీలో అయితే మరి డి అంటే డి అంటూ కూడా మరి సమావేశాలు అయితే వాడి వేడిగా కొనసాగుతున్నాయి. అసలు వీటిని ఏ విధంగా చూడాలంటారు శ్రీనివాస్ గారు? భవాని గారు, ఈ చర్చల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులకి, అదే విధంగా సివిఆర్ న్యూస్ ప్రేక్షకుల మహాశైలకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా భవాని గారు. చెప్పండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డాక చాలా స్పష్టంగా ప్రజలకు వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము ఆలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ప్రజలకు 24 గంటల కరెంటు అనేటువంటి అతిపెద్ద మోసపూరితమైనటువంటి హామీని, అంటే నేనేమంటున్నా 24 గంటలు కరెంటు ఇస్తున్నామనేటువంటి పేరుతోన ఈ రాష్ట్ర ఖజానాను 24 గంటల కరెంటు పేరు మీద, డిస్కామ్ల పేరు మీద, జెన్కో ట్రాన్స్కో లాంటి ఏజెన్సీల మీద అత్యధిక అంటే వాళ్ళు ఆ ఏజెన్సీల పేరు మీద కొనేటటువంటి కరెంటు ఏదైతే బయట రాష్ట్రాల నుండి ఉన్నదో మన దగ్గర ఉత్పత్తి కన్నా దాని పేరు మీద వీళ్ళు ఒక పెద్ద స్కామ్కు తెరలేపారు భవాని గారు. మేము అదే చెప్తున్నాం. ఈరోజు 671,757 కోట్ల అంటే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులోకి ఈ రాష్ట్రం నెట్టబడ్డదంటే అందులో మేజర్గా కరెంటు మీద జరిగినటువంటి అవినీతి, 24 గంటల కరెంటు పేరు మీద ప్రజలను మోసం చేసి దాన్ని కొనడం, అంటే దాన్ని కొనడం చెప్పట్లేదు వీళ్ళు. మేము రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్నాము. ఆయన ఎప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కరెంటు పోతే వార్త అనేటువంటి డైలాగ్, అది సినిమా డైలాగ్ మార్చుకొని ఎవరైతే ప్రజలు నిజంగానే నమ్మి మా ఇంట్లో కరెంటు పోతలేదు, మా ఊర్లో కరెంటు పోతలేదు, నిజంగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రం మీద అభిమానంతోన ప్రేమతోన మా మీద ప్రేమతోన 24 గంటలు కరెంటు ఇస్తారని నమ్మించి ఏదైతే ఈరోజు లాక్ బుక్లను తీసి చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లాక్ బుక్లను తీసి చూస్తే ఆయా కరెంటు సబ్స్టేషన్లలో 10 గంటలే సాగుకు ఇచ్చారు రైతులకు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 10 గంటల కన్నా ఎక్కువగా వీళ్ళు రైతులకు కరెంటు ఇవ్వలేదు అనేది లాక్ బుక్లు చూస్తే అర్థమైపోయింది. మా రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమెరికాలో జరిగినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక ప్రెస్ మీట్లో సర్వసాధారణంగా అది వేరే దేశంలో జరిగినటువంటి సంఘటనని రేవంత్ రెడ్డి గారు కొన్ని చర్చలలో పర్సనల్గా మీడియా వాళ్లకు యావరేజ్గా ఒక ఎకరం పారడానికి యావరేజ్గా 3 గంటల
కరెంటు సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినప్పుడు ఆ 3 గంటలు అంటే ఆ 3 గంటల్లో యావరేజ్ గా ఒక 3 గంటలు బోరు కంటిన్యూగా నడిస్తే ఒక ఎకరం భూమి పారుతుంది. అది తెలిసిన ఎవరమే అది అందరికి రైతు అనేటువానికి ఇంత జ్ఞానం ఉన్నోనికి అవగాహన ఉన్నోనికి పంటలు పండించేటోనికి అర్థమవుతుంది. అది అంటే 10 ఎకరాలు పారడానికి 50 ఎకరాలు పారడానికి 100 ఎకరాలు పారడానికి 24 గంటలు కరెంటు అవసరం ఉన్న ఎకరమునికి అదే కరెంటు ఇస్తేవి, 100 ఎకరాలు ఉన్నోనికి అదే కరెంటు ఇస్తేవి, 100 ఎకరాలు ఉన్నోనికి అదే రైతు బంధిస్తేవి, ఎకరం ఉన్నోనికి అదే రైతు బంధిస్తున్నావు. అంటే దీని నష్టం ఎట్లా అంటే నేను ఈ రోజు కరెంటుకే కన్ఫైన్డ్ అయ్యి మాట్లాడుతా భవాని గారు. మేము డిస్కామ్ల పేరు మీద ఈ స్కామ్లల్లా ఏపీ జెన్కో ట్రాన్స్కో మీద శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రజలను 10 సంవత్సరాలు నమ్మించి మోసం చేసి ఈ రాష్ట్ర మిగులు బడ్జెట్ ఖజానాను ప్రజల నెత్తి మీద తెలియకుండా ప్రజలను మోసం చేసి కరెంటు కొన్నారు. కరెంటు కొని అక్కడ పర్సంటేజ్ల రూపకంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నాము, రెప్పపాటు కాలం కూడా కరెంటు పోతలేదు అని నమ్మించి తెలివని అమాయక ప్రజలను కరెంటు పేరు మీద నమ్మించి వీళ్ళు ఆ డిస్కమ్లలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనుషులను ఆ కొనేటువంటి వ్యవహారాలలో బినామీలను పెట్టి ఈ డబ్బులను తీసుకుపోయి కరెంటు కొని అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఆర్థిక దోపిడీని మేము ఈరోజు చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలను మోసం తెలియజాల్చుకునే భవాని గారు ఓకే అండి, మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అప్పులు చేయకుండా అప్పులు చెప్పకుండా చాలా చాలా స్పష్టంగా ఏదైనా భవాని గారు ఒక కుటుంబం నడవాలంటే ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఖర్చులు ఎంత, మన ఇన్కమ్ ఎంత, మన రాబడి ఎంత, మన వ్యయ ఖర్చులు ఎంత, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఒక మంత్ అంటే ఒక నెలవారీ వార్షిక ఒక నెలవారి ప్రణాళిక ఉంటది, వారానికి ఒక ప్రణాళిక ఉంటది, సంవత్సరానికి ఒక ప్రణాళిక ఉంటది, ఒక కుటుంబ పెద్ద ఒక శ్రీనివాస్ గారు మొత్తంగా అయితే మరి ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే విద్యుత్ రంగంలో అయితే పూర్తిగా అవినీతి జరిగింది అంటారు 100% ఈ రోజు గుంటకండ్ల జగదీశ్వరరావు గారు బీఆర్ఎస్ నాయకులు మామిడి రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు చెప్పండి, మరి ఖరాఖండిగా కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది, మేము దాన్ని బయటకు తీస్తాం అంటూ చెప్పడం జరుగుతోంది, మరి దీంతో మీరు ఏకీభవిస్తారా? ముందుగా సివిఆర్ఎస్ ప్రేక్షకులకి మరియు అందరికి నా నమస్కారాలు. గద్దల్ శ్రీనివాస్ అన్న చాలా బాగా మాట్లాడినా అనుకుంటున్నారు, కానీ వారి తడబాటులోనే వారి యొక్క వివరణ అర్థమవుతున్నది. విద్యుత్ కొనుగోలులో ఏవైతే విద్యుత్ కొనుగోలు అంటున్నారో, ఇంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సబ్స్టేషన్లు కానీ విద్యుత్ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఏది ఇక్కడ చేసింది కాదు. ఇంత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏదైతే మనకి వదిలేసి పోయిందో ఇప్పుడు మనం కొనుక్కునే దుస్థితి తీసుకొచ్చినా అని చెప్పేసి వారిని నోటితోటి వారే చెప్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీనివాస్ గారు, రామారావు గారిని మాట్లాడిద్దామండి. ఎస్ నెక్స్ట్ మళ్ళీ మీతో మాట్లాడతాను, మీరు చెప్పండి. సో ఇంటరప్ట్ అవ్వద్దండి ఒకరు మాట్లాడేటప్పుడు. అంటున్నారు విద్యుత్ కొనుగోలు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు కదా, ఇప్పుడు మీరు ఏమన్నా ఆ విద్యుత్ ని తయారు చేస్తున్నారు కొత్తగా, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు ఏ పాటికి విద్యుత్ అక్రమాలు అన్యాయాలు అని చెప్పేసి అంటున్నారు? ఒక ఎకరం ఉన్న వాళ్ళు అయినా సరే 3 గంటల కరెంటే సరిపోతుంది అని అంటున్నారు. 10 ఎకరాల వాళ్ళకి 24 గంటలు కరెంటే, 24 గంటలు కరెంటు అటు ఉంటేనే ఎకరం ఉన్న వాళ్ళు 3 గంటలు ఉంటే 3 గంటలు వాడుకున్నారు, 5 గంటలు ఉంటే 5 గంటలు వాడుకున్నారు, ఎవరికి ఇష్టం తెలిసిన వాళ్ళు వాడుకున్నారు. అంతేకాని ఎకరం ఉన్న 24 గంటలు అయితే కరెంట్ వాడుకోడు కదా, 24 గంటలు కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. రైతు వాడుకునేది ఎకరం వాళ్ళు 3 గంటలు వాడుకుంటారు, 1 గంట వాడుకుంటాడు, 4 గంటలు వాడుకుంటాడు, ఎవరు తీసిన వాళ్ళు వాడుకున్నారు. 24 గంటలు కరెంట్ ఇవ్వడమే తప్పని చెప్పేసి 24 గంటలు ఇవ్వటం వల్ల మీరు ఈ రోజు ఏదైతే మీరు అప్పులు అప్పులు అంటున్నారో వాటి ఆస్తులు ఎన్ని పెరిగినాయో కూడా చూడండి. విద్యుత్ సంస్థలు నెలకొల్పడం వలన మన కొనుగోళ్ల బాధలు తప్పుతాయని చెప్పేసి విద్యుత్ సంస్థలు నెలకొల్పాలనే ఉద్దేశంతో విద్యుత్ సంస్థలు నెలకొల్పుతున్నారు. దానికి కొంచెం అప్పయి ఉంటే అప్పయి ఉండదు, అది ఆస్తే కదా.
విద్యుత్ సంస్థ ఇంకా మనం కొనుక్కునే బాగా చెప్తారు కదా. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ గడ్డ సీన్ అని అంటున్నాడు, ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్ల నుంచి ఆమె తయారు చేసి 24 గంటలు కరెంట్ ఇస్తారా తెలంగాణ రాష్ట్రానికి? వీరైనా కొనుక్కొని రావాల్సిందే కదా. సో కొనుగోలు దగ్గరే కూడా మరి అనేక రకాలైనటువంటి స్కామ్లు జరిగాయి అంటూ మరి వారు ఆరోపిస్తున్నారండి రామారావు గారు. జగదీష్ రెడ్డి గారి చరిత్ర తెలిసిన పుస్తకం. జగదీష్ రెడ్డి గారికి డైరెక్ట్ గా మీ అసెంబ్లీలోనే ఏం చెప్పారు, మీ ఏ కమిషన్ అయినా వేసుకోండి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించుకోండి, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది విచారణ చేపించుకోవాలండి. అవునండి, 24 గంటలు కరెంట్ ఇచ్చినట్టు, 24 గంటలు కరెంట్ ఇచ్చినట్టు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగాలండి. 24 గంటలు కరెంట్ ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో మీరు నిరూపిస్తారా? శ్రీనివాస్ గారు ఆగాలండి, ఒక నిమిషం ఆగండి. ఈ శ్వేత పత్రంలోనే మీరు 2014 ముందు యావరేజ్ గా ఒక రైతు వాడుకున్న కరెంట్ 6 గంటలు, 2023 రైతు వాడుకున్న కరెంటు 19 చిల్లర గంటలు అని చెప్పేసి మీరు రాసి ఇచ్చిందే కదా, మీ శ్వేత పత్రమే కదా, అది కూడా తప్పంటారా మీరు? 19 గంటలు యావరేజ్ వాడుకోకపోతే మీ 24 గంటలు 10 గంటలు ఇచ్చినట్టు, 10 గంటలు ఇస్తే 19 గంటలు ఎక్కడ వాడుకుంటారు యావరేజ్ గా? అయితే ఇప్పుడు ఏమంటారు రామారావు గారు, శ్వేత పత్రమే తప్పంటారా? శ్వేత పత్రమే మీరు ఇచ్చిన, శ్వేత పత్రమే మీరు 6 గంటలు కరెంట్ ఇచ్చిందని చెప్పి మీరే చెప్పుకున్నారు 2014 ముందు, 14 తర్వాత 19 గంటలు యావరేజ్ రైతులు వాడుకున్నారని ఇచ్చారు. మీ శ్వేత పత్రం తప్పండి ఒప్పుకోండి. మీరేదో శ్వేత పత్రం తెలంగాణ అప్పుల రాష్ట్రం అని చెప్పేసి, అప్పుల రాష్ట్రం 6 లక్షల 1.5 కోట్లు అని చెప్పి ప్రచారం చేసి మీరేదో వేసే మీ 6 గ్యారంటీలో, లేకపోతే మీరు ఇంకా ఇచ్చిన హామీల్లో మా అప్పుల్లో ఉంది కాబట్టి మేము ఇయ్యలేమని చెప్పడానికి కోసం ఉపయోగించుకుంటున్నారు. తప్పితే గవర్నమెంట్ మీద 15 సంవత్సరాల గవర్నమెంట్ మీద మీరు మచ్చ చూపించడానికి లేదు. శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు చెప్పండి, మరి నిజంగానే నమస్కారం అండి. నిజంగానే మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి అవినీతి జరిగింది, ఏదైతే విద్యుత్ రంగంలో కూడా మరి స్కీమ్లు అంటూ కూడా టోటల్ గా స్కామ్లే చేశారు అంటూ కూడా మరి ఆరోపిస్తున్నారు. అదే విధంగా మరి శ్వేత పత్రం కూడా విడుదల చేయడం జరిగింది, మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? చాలా మంచి విషయం అండి. యాక్చువల్లీ మనం గతంలో కూడా అనేక డిబేట్స్ లో మనం డిస్కస్ చేసాము. మనం ఏం చేసాము, యాక్చువల్లీ ఈ దీనిపైన సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. సిఏజీ రిపోర్ట్స్ ప్రస్తావన కూడా మనము ముందే చేసుకున్నాం, మీకు గుర్తుంటే. ఆల్రెడీ శ్వేత పత్రాలు అంటే ఇంతకు ముందు కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ చేసినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి, ఇంటర్నల్ ఆడిట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ చేసిన ఆడిట్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ రిపోర్ట్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి. దీన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి వాటి పైన చర్చ జరిపితే ఉపయోగకరంగా ఉంటుందని మనం గతంలో డిస్కస్ చేసాం. కానీ నిన్న అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా సేమ్ ఇవే రిపోర్ట్స్ పైన వారు మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విషయాన్ని మనము ప్రజాస్వామ్యయుతంగా పార్టీలకు అతీతంగా మనం కూడా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో చర్చ ఇంపార్టెంట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అసెంబ్లీ సెషన్స్ ఇంత లైవ్లీగా ప్రజలందరితో ఆసక్తితో ఎదురు చూసే విధంగా ఎక్కడ జరగలేదు. కానీ ఈ రోజున రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, సరే మాకు భావ వైరుధ్యం ఉన్నటువంటి పార్టీ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక చర్చ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతా ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు విద్యావంతులు తెలుసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ చర్చ చూస్తా ఉన్నారు. ఈ చర్చ లోపల మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే, అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందా? ఇది తేల్చాలంటే శ్వేత పత్రాలు మేము విడుదల చేస్తామని అధికార పార్టీ చెప్తోంది. మీరు కొత్తగా విడుదల చేసే శ్వేత పత్రాలు ఏమున్నాయండి? మేము అనేక మార్లు ఆల్రెడీ రిపోర్ట్స్ రూపంలో, దశాబ్ది ఉత్సవాల రూపంలో, అప్పుడు నివేదికల రూపంలో మేము ఆల్రెడీ చేస్తున్నాము అని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. దీనిపైన అర్థవంతమైన జ్వరాలు చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. చూసినట్టయితే విద్యుత్ శాఖకు సంబంధించి ఎస్పెషల్ గా 81,000 కోట్ల రూపాయలు అప్పులు జరిగాయని చెప్పి అధికార పార్టీ లేదా ముఖ్యమంత్రి గారు అంటే, మీరు అప్పులు మాత్రమే చూస్తున్నారు, మరొకరు అన్నారు 81,000 అప్పులతో పాటు ఇంకో 50,000 రూపాయలు ఆల్రెడీ డెఫిషియట్ ఉంది కాబట్టి అసలు 130,000 కోట్ల రూపాయలు లాస్ లో ఉంది ఈ పవర్ డిపార్ట్మెంట్ అంటే.
వీళ్ళు కేటీఆర్ గారు ఏమన్నారు, మీరు ఆస్తులు మాత్రమే కాదు 127,000 కోట్ల రూపాయల ఆస్తులను సృష్టించి ఇచ్చాము, సవ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపించాలని కేటీఆర్ గారు అన్నారు. దీనిపైన ఇంట్రెస్టింగ్ గా చర్చ అంటే ఆస్తులు ఇప్పుడు ఒకటి ఎవరికి వాళ్ళు కన్వీనియంట్ గా మాట్లాడడం రాజకీయాల్లో సహజం, కానీ ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు చర్చ కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్య కాకుండా ఇటు సిపిఐ గానీ బీజేపీ గానీ ఎంఐఎం గానీ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ సభను ఏ డైరెక్షన్ లో మనం తీసుకెళ్లాలంటే వాళ్ళిద్దరు అధికార పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది అని ఎస్టాబ్లిష్ చేసే విధంగా వెళ్తున్నా, లేదా బీఆర్ఎస్ పార్టీ లేదు మా మీద బురద చల్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనే విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా, రెండింటిని బ్యాలెన్స్ చేసి ప్రజల కోసం నిజాలను బయటకు వచ్చే విధంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందండి. దీంట్లో దీంట్లోపల క్లియర్ గా కూడా మనకు అసలు ఆస్తులు ఏమున్నాయి అప్పులు ఏమున్నాయి. ఒకటి ఇప్పుడు ఒక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ జీతం గతంలో 3 సంవత్సరాల క్రితము 30,000 రూపాయలు అనుకుందాం, అప్పుడు మీరు ఆఫీస్ కి బస్ లో వచ్చిపోతూ చాలా కష్టంగా మార్నింగ్ వస్తుండే ఈవినింగ్ వస్తుండే ఈవినింగ్ వరకు ఉంటుండే వెళ్ళిపోతుండే, కానీ ఈ రోజు మీ జీతము 90,000 రూపాయలు, మీరు కన్వీనియంట్ గా బస్ లో వస్తున్నారు, ఆ రోజు 30,000 ఉన్నప్పుడు మీరు ఒక 5,000 10,000 సేవ్ చేసుకున్నారు, కానీ ఈ రోజు మీ జీతం 90,000 రూపాయలు అయినప్పటికీ కూడా మీరు బండిలో వస్తున్నారు, టైంకి వస్తున్నారు, హాయిగా కన్వీనియంట్ గా మీరు ఎప్పుడు వెళ్ళిపోవాలనుకున్న 10 నిమిషాలు వెళ్ళిపోతున్నారు, మీరు అసెడ్ గా బండిని కొనుక్కున్నారు, హోమ్ లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కున్నారు, బండిలో పెట్రోల్ పోసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ, కానీ మీకు ఇప్పుడు డబ్బులు 90,000 రూపాయలు సంపాదించారు, మీరు కంఫర్టబుల్ లైఫ్ జీవిస్తున్నారు, క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరిగింది, కానీ మీకు డబ్బులే మిగలట్లేదు. నౌ పీపుల్ హ్యావ్ టు చూస్ బిట్వీన్ దీస్ ఆప్షన్స్, ఒకవేళ 5,000 10,000 మిగలడమే సిస్టమా, లేకపోతే నాకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నేను ఏ విధంగా బతుకుతున్నానో, ఆ నా దగ్గర డబ్బులు మిగలకపోయినా నేను ఏ విధంగా నా బతికేది నా క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది, ఇది కరెక్టా, దీనిపైన మా మేధావులు తెలంగాణ సమాజం దృష్టి పెట్టి చర్చించాల్సిన అవసరం ఉంది. ఎస్ సర్టైన్లీ ఇద్దరు చెప్పే అప్పులు ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఉన్నాయి, కానీ అప్పులు జరిగింది ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పులు చేయదని ఏం లేదండి, 100% చేస్తారు, కానీ చేసిన అప్పులు రీఇన్వెస్ట్ అయినాయా, రీఇన్వెస్ట్ ఇప్పుడు మనకు చేసిన అప్పులు మళ్ళీ భవిష్యత్ తరాలకి కొత్త సబ్స్టేషన్ల రూపంలోనో కొత్త గ్రిడ్ల రూపంలోనో అడిషనల్ పవర్ సప్లై చేసుకునేటువంటి కెపాసిటీ నుంచి ఇంక్రీజ్ చేసుకునేటువంటి యూనిట్స్ రూపంలోనో ఇవి మనకి ఆ రూపంలో టర్న్ అవుట్ అయినాయా లేవా అన్నది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇది తెలియాలి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ గా ఈ చర్చని ఇంకా ముందుకు కొనసాగించి దానిపైన బయట కూడా మీలాంటి ఇట్లాంటి చర్చలు మీలాంటి టీవీ ఛానల్ నిజంగా కూడా అనవసరమైన అదేదో బిగ్ బాస్ షోలో ఎవడో జైలుకు పోయిందని చెప్పే చర్చల కన్నా ఇటువంటి చర్చలు అర్థవంతమైన సిఆర్ మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను నేను, ఇటువంటి అర్థవంతమైనటువంటి చర్చలను పెట్టి నిజాలను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. నేచురల్ గా కష్టంగా కూడా ఇంకా దీనిపైన ఇక్కడ తెలియలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరు అడిగిన రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, విచారణ జరిపించామని వాళ్ళంతగా వాళ్ళు వచ్చారు, ప్లస్ జగదీశ్వర్ రెడ్డి గారు స్వయంగా ఆయన విసిరారు, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాడు, మీరు విచారణ న్యాయ విచారణ జరిపించుకోండి, అవినీతి జరిగింది ఎందుకు, న్యాయ విచారణకి కూడా ఆదేశించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రజలు అడిగినది వేరే పార్టీలు అడిగినది, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే వాళ్ళకు వాళ్ళు చెప్పుకున్నారు న్యాయ విచారణ జరిపిస్తామని, కాబట్టి దీనిపైన న్యాయ విచారణ కూడా ఖచ్చితంగా జరగదు, ఎందుకంటే ఎక్కడైతే సొమ్ము మిస్యూజ్ అవుతుందో అది అవినీతిలోనే మిస్ అయింది అనేది అన్నప్పుడు వచ్చిన డబ్బు రీఇన్వెస్ట్ అయి ఉంటేనో లేకపోతే ఇంకో ఆస్తుల పేరు పెంపకంలో పెట్టుంటేనో వేరే విషయం, కానీ ఇక్కడ సమస్య అంతా కూడా ఈ డబ్బు ఎవరి జోబుల్లో పోయిందేమో లేకపోతే మాజీ మంత్రులు అధికారులు ఇంకోళ్ళు తినేశారన్నటువంటి ఆరోపణే మనకి ఇక్కడ ఇబ్బందికరమైనది, కాబట్టి వాటిపై ఖచ్చితంగా ఇద్దరు కోరుతున్నారు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయ విచారణ చెప్పాలి, అది కూడా టైం అవ్వదు, అంటే ఈ రోజు పెడితే దానా స్కామ్ లో లాగా 15 సంవత్సరాల లాగా కాకుండా ముఖ్యమంత్రి గారు చాలా స్పీడ్ గా ఉన్నారు, అప్రిషియేట్ చేయాలి, అదే స్పీడ్ తోటి ఒక టైం బౌండ్ కమిటీ చేసి ఒక 6 నెలల్లోనో 8 నెలల్లోనో విషయాన్ని తేల్చేసి నిజంగా తప్పు జరుగుతుంటే వాళ్ళని అరవైపై నిజంగా వాళ్ళు చెప్పినట్టే కక్కిచ్చి ఆ డబ్బును తీసుకొచ్చి ఖజానాలో పెట్టి మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం ఉపయోగిస్తే బాగుంటుంది. ఓకే అండి, ఎస్ గడ్డం శ్రీనివాస్ గారు, ఇక మరి సభలోనే కూడా మరి కేటీఆర్ కూడా అనడం జరిగింది ఏంటంటే, మరి 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మరి ప్రజలకు తెలుసు, మరి మేము 10 ఏళ్ల కాలంలో కూడా మేమేం చేశామో ప్రజలకు తెలుసు, మీరేం శ్వేతపత్రాలు విడుదల చేయనక్కర్లేదు అంటూ కూడా మరి ఆయన చెప్పడం జరిగింది, మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? భవాని గారు, ఇది ఇది అసెంబ్లీ సమావేశాలలో ఇల్లు పేపర్ పులులుగా వ్యవహరిస్తా ఉన్నారు, మేకపోతు గంభీరత్వము
పేపర్ పొలము అది లైవ్ ఉంది, మొత్తం సమాజం చూస్తుంది, మొత్తం నాలుగు కోట్ల. రామారావు గారు ఒక నిమిషం ఆగాలండి, నెక్స్ట్ నెక్స్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి. నేనేమంటున్నా భవన్ గారు, చెప్పండి. మేము చాలా స్పష్టంగా లైవ్ లో ప్రజలు చూస్తున్న, ఇది ప్రజా ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి, ప్రజల ముందర లైవ్ లో అన్ని టీవీ ఛానళ్ళు పేపర్లు చూస్తుండగా ప్రజల ముందర ప్రజా వేదికగా అసెంబ్లీ వేదికగా వీళ్ళు చేసిన గొప్పతనం. ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆ జగదీశ్వర రెడ్డి గారు వీళ్ళంతా లైవ్ ప్రజలు చూస్తున్నారు కాబట్టి మేకపోతు గంభీరత్వంగా ఆ లైవ్ లో ఏమంటారు అంటే, వీళ్ళు ఆ న్యాయ విచారణ చేసుకుని మేము సిద్ధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి దీంతో నిజంగానే మరి బీఆర్ఎస్ నాయకులు మరి గుబులు పుట్టింది అనుకోవచ్చు అంటారా? ఏంటంటే భవన్ గారు, ఎస్ న్యాయ విచారణ చేయండి అంటూ మరి జగదీశ్వర రెడ్డి అనడం జరిగింది, సవాల్ విసిరారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆ సవాల్ ని స్వీకరించడం జరిగింది. మరి అంటే వాళ్ళు అనుకొని ఉండరు సవాల్ ని స్వీకరిస్తారు అని చెప్పి, సో స్వీకరించారు. మరి దీంతో మరి బీఆర్ఎస్ నాయకుల్లో నిజంగానే మరి గుబులు పుట్టింది అనుకోవచ్చా? గుబులు పుట్టింది భవన్ గారు, గుబులు పుట్టింది అటు ఫామ్ హౌస్ దొర, ఇటు ఈ ఫామ్ హౌస్ దొర. ఈ దొరలంతా కూడా అసెంబ్లీలో ప్రజలు తిడతారు, ప్రజల ముందర మా ఇజ్జత్ పోతుంది, మా యొక్క గౌరవం పోతుంది. ఆ మేకపోతు గంభీరత్వం ప్రదర్శించి ఆ అసెంబ్లీ నుండి బయటికి రాగానే ఆడ ఇంటికి పోయినాక నిద్ర వాడతలేదు, తిన్నాలనా వద్దా తిండి నిద్ర కూడా వాడతట్లేదు. ఎందుకంటే అక్కడ జరిగిన అవినీతి, మేము ప్రజాప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ముందర నిలబెడతాం, ప్రజల ముందర కడిగేస్తాం. రామారావు గారు మీరు ఒక్క నిమిషం ఆగాలండి, నెక్స్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు మీరు చెప్పండి. రామారావు గారు ప్లీజ్ అండి, ఒకరు మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ అవ్వద్దు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. నేను భవన్ గారు చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, వీళ్ళిద్దరు జోడెద్దుల్లాక ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నడిపించడంలో. రామారావు గారు ఒక్క నిమిషం ఆగాలండి, రామారావు గారు మీరు మాట్లాడేది మాకు ఏం అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారిని మాట్లాడిద్దాం, శ్రీనివాస్ గారు చెప్పండి. ఆయనను మేడం, ఆయన టిఆర్ఎస్ ఆయన కొద్దిగా సైలెంట్ ఉండాలి, ఆయన టైం వచ్చినప్పుడు మాట్లాడమని చెప్పండి. అదే చెప్తున్నానండి, ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరైతే ఇంటరప్ట్ అవ్వద్దండి ఎవరైనా కూడా. అందుకే నేను చెప్తున్న భవని గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి వర్గులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ ఇద్దరు కూడా, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరు ప్రజల కొరకు నిలబడ్డారు, ప్రజల కొరకే పనిచేస్తారు, ప్రజల కొరకే పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం ఇది. ప్రజల ముందరనే ఇంక్వైరీ చేపిస్తాం, ప్రజల కళ్ళ ముందరనే పాలన నడిపిస్తాం, ప్రజల కోరిక మేరకే పనిచేస్తాం. కాబట్టి చాలా స్పష్టంగా ఈరోజు శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రజలకు మంచి ఏది చెడు ఏది, ఈ రోజు కేటీఆర్ గారు గత 50 సంవత్సరాల్లో ఏం చేసారు కాంగ్రెస్ లో అని చెప్పడంలో ఆయనకు తెలుసు. గత 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలకు తెలుసు. ఈ 10 సంవత్సరాలు ఇది ఒరగబెట్టింది, కరగబెట్టింది, ఏందో కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ రోజు కరెంటు అంశం మీద మాట్లాడుతున్నాం కాబట్టి, కరెంటు పేరు మీద ఎంత దోపిడీ జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత దోపిడీ జరిగింది, పాలమూరు రంగారెడ్డి మీద ఎంత దోపిడీ జరిగింది, మిషన్ భగీరథ మీద ఎంత దోపిడీ జరిగింది, బతుకమ్మ పేరు మీద ఎంత దోపిడీ జరిగింది, మిషన్ కాకతీయ పేరు మీద ఎంత దోపిడీ జరిగింది, ప్రజల భూములు ధరణి పేరు మీద ప్రజల భూములు ఎంత దోపిడీ జరిగినాయి, తర్వాత రైతు బంధు పేరు మీద ఎంత దోపిడీ జరిగింది, ఇదంతా కూడా ప్రజల ముందు శ్వేత పత్రం విడుదల చేసే కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ కు ఒక అలవాటు ఉంది, ఒక నానుడు ఉంది, ఒక పద్ధతి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా చెప్తుంది, చేసేదే చెప్తుంది, చెప్పేదే చేస్తుంది. అప్పులు మేము 16,000 కోట్ల రూపాయలు 2014 జూన్ 2వ తారీఖు రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలన మొదలు పెట్టిండు. 72,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పుడు ఈ రాష్ట్ర యొక్క అప్పు. 72,000 కోట్ల రూపాయల నుండి 6,71,757
కోట్ల రూపాయలు ఎందుకు అప్పులు చేసిరు అనేది చెప్పాలి. ఈ ఐదు పథకాలే ఈ ఐదుగురున్నారా, ఈ నలుగురున్నారా, కల్వకుంట్ల దొర, కల్వకుంట్ల కుటుంబం యొక్క పథకాలు ఇవన్నీ కూడా ఒకటి బిడ్డకు, ఒకటి కొడుకుకు, ఇంకొకటి అల్లునికి, ఆయన దగ్గర ధరని, ఆయన దగ్గర మొత్తం కూడా ఈ నలుగురు చేతిలోనే రాష్ట్ర ఖజానా, ఈ రాష్ట్ర అప్పులు దోచుకున్నటువంటి పర్సంటేజ్ ల రూపకంలో మెగా కృష్ణారెడ్డి ఎల్ఎన్టి కంపెనీ పేరు మీద ఈ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది. ఇది ప్రజాధనం ఉదురా జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా డిస్కమ్ల పేరు మీద, కరెంటు కొనేటువంటి విధానం మీద, కరెంటు 24 గంటలు ఇస్తున్నామన్నటువంటి దుర్మార్గమైన తప్పు ధోరణి, తప్పు దారి పట్టించి ప్రజలను నమ్మించి 24 గంటల కరెంటు పేరు మీద ఎంత దోపిడీ జరిగిందో ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేస్తాము, ప్రజాక్షేత్రంలో నిలబెడతాం, న్యాయ విచారణకు సిద్ధమని ఈ రోజు మేకపోతు గమ్మింద్రము అది ఏదో అసెంబ్లీలో ఏదో ప్రజలను నమ్మించడానికి, ప్రజలు మమ్మల్ని నమ్మాలి, నిజంగానే వీళ్ళు నీతిమంతులరా నాయన అనుకోవడానికి ఏదో ఆ లైవ్ లో అసెంబ్లీలో ప్రకటించి, ఆ లైవ్ దాటినాక అసెంబ్లీ బయటకు వచ్చినాక ఒక్కరొక్కరికి లాగులు తడుస్తా ఉన్నాయి, ఇళ్లలో నిద్ర పట్టట్లేదు, ఫామ్ హౌస్ లో దొరకు పరిశాన మొదలైంది, ఫామ్ హౌస్ లో పెట్ల మీద పెక్కులు పడుతూ కూడా నిద్ర పట్టట్లేదు. ఇవన్నీ కూడా నాటకాలకు తెరలేపారు. ఎవరైతే న్యాయ విచారణకు సిద్ధమన్నారో, గుంటకండ్ల జగదీశ్వర రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ప్రజల ముందు నిలబడాల్సిందే, మీరు 24 గంటల కరెంటు ఇవ్వడం నిజమే, మీరు నిజంగా న్యాయంగా ఇస్తే లాక్ బుక్లు అని కూడా తీసుకొచ్చి ప్రజలలో పెడదాం. ఆ లాక్ బుక్లలో 10 గంటలకు మించి రైతులకు కరెంటు ఇవ్వలేదు అనేది చాలా స్పష్టంగా కనబడ్డది. అది ప్రజలు చూసినాము. మా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం 3 గంటలు ఇస్తాడంట కరెంటు, 3 గంటలు ఇస్తారంట కాంగ్రెస్ వాళ్ళు, 24 గంటలు కావాలన్నా కాంగ్రెస్, 24 గంటలు కరెంటు కావాలన్నా, 3 గంటలు కరెంటు కావాలన్నా, రేవంత్ రెడ్డి కావాలన్నా, కేసీఆర్ కావాలన్నా, ఇది మళ్ళీ మనం మళ్ళీ మోసపోదామా? 3 గంటల విద్యుత్ కావాలన్నా, 24 గంటల విద్యుత్ కావాలన్నది ఆ మోసపూరితమైనటువంటి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మలే. ఇది చైతన్యవంతమైనటువంటి ఈ గాలిలోన, గడ్డలోన, నీటిలోన, మట్టిలోన మాయా మాటలు చెప్తే ఒకసారి రెండు సార్లు మోసపోయారు, మూడోసారి మోసపోరు. కాబట్టి చాలా స్పష్టంగా ఈరోజు ఈ రాష్ట్ర మేడం, ఈరోజు భవని గారు ఈ రాష్ట్రం యొక్క రాబడి ఎంత, ఈ రాష్ట్రం అప్పులు ఎంత, వీళ్ళు దాచుకున్నది ఎంత, ప్రజల ముందు నిలబెడతాం, ప్రజలకు చెప్తాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 2 గ్యారెంటీలు గ్రౌండ్ అయిపోయినాయి, అవి లైవ్ లో నడుస్తా ఉన్నాయి. మామిడి రామారావు గారు 28వ తారీఖు రోజున ఇంకో 2 గ్యారెంటీ స్కీములను మేము అమలు పరచబోతున్నాం. ఈ రోజు ప్రజలు నమ్మిరు, ప్రజలకు మేము ధైర్యం ఇస్తాం, ఈ అప్పులు చెప్తాం, ఆమదని చెప్తాం, దోషులు నిలబెడతాం, అందరినీ కూడా కల్వకుంట్ల కుటుంబంతో ఓకే అండి. రామారావు గారు మరి మీరు చెప్పండి, అసెంబ్లీలో ఏదైతే చర్చ జరుగుతుందో మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులకు చెమటలు పట్టిస్తోంది, ఏమైతే అసెంబ్లీలో కేవలం వారు మేకపోతు గాంభీర్యాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నారు అంటున్నారు, మరి మీరేమంటారు? రామారావు గారు వినిపిస్తుందా అండి నా వాయిస్ మీకు? రామారావు గారు వినిపిస్తోంది, చెప్పండి. హలో వినిపిస్తోందండి, చెప్పండి. హలో వినిపిస్తుందా? వినిపిస్తోంది. మాట్లాడింది చెప్పింది ఎంత చెప్పినా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏ ఒక్క లేదు, ఏ ఒక్క ఏ విషయంలో కూడా మీరు మన జగదీష్ రెడ్డి గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, టీడీఆర్ గారి మీద కానీ మీరు ఏమి ఏ తప్పు కూడా చూపించారు. ఈ రోజు మీరు శ్వేతపత్రం పేరు మీద సెల్ఫ్ గోల్ అయ్యి తప్పితే దానివల్ల వచ్చిన మీకు ఏమీ లేదు, మీకు ఒక 1% పాజిటివ్ కూడా ఏం లేదు, రెస్పాన్స్ లేదు. ఎందుకనంటే మీ శ్వేతపత్రంలోనే ఇచ్చిరు, మీ విద్యుత్ కొనుగోలు, విద్యుత్ సంబంధించి 10 గంటలే లాక్ బుక్ 10 గంటలే అంటున్నారు. 10 గంటలు కరెంట్ ఇస్తే 19 గంటలు యావరేజ్ గా కరెంటు వాడినారు రైతులు అని చెప్పేసి ఈ శ్వేతపత్రంలో మీరు చెప్పాలి.
రెండు, నేను సీనియర్ న్యూస్ వాళ్ళకు చెప్పేది ఏమంటే, ఈ పార్టీలతో పాటు అనలిస్టులతో పాటు ఈ విద్యుత్ కాబట్టి విద్యుత్ కార్యక్రమం కాబట్టి ఒక రైతుని ఎక్కడి నుంచైనా ఒక రైతుని మీరు డిబేట్ తీసుకొని ఉంటే ఆ రైతు చెప్పే రామారావు గారు వయసు తీసుకొని ఉంటే మీకు ఆ 24 గంటల కరెంట్ వల్ల 12 లబ్ధి పొందాడు, దాని వల్ల ఆయన లాభం ఏంది, దాని వల్ల ఆయన ఏం చేసుకోగలిగిండు, తన ఆర్థికమైన ఆర్థిక పరమైన లోటును ఎంత పూడ్చుకోగలిగిండు, ఆర్థికంగా ఆయన ఎంత డెవలప్ కావగలిగిండు అనేది రైతులు చెప్తారు. ఓకే ఎస్, మేము రైతులని కాంటాక్ట్ లోకి తీసుకోలేకపోయినా కూడా మరి ప్రజల అభిప్రాయాలు అయితే మా దగ్గర ఉన్నాయండి. రామారావు గారు మాట్లాడే శ్వేతపత్రాలు ఇవన్నీ రిలీజ్ చేసి బాగానే ఉంది. శ్వేతపత్రాల వల్ల సెల్ ఫోన్ లైన్ ఏ జగదీష్ రెడ్డి గారికి మసలేదు, జగదీష్ రెడ్డి గారికి మత చూపిలేరు, కేటీఆర్ గారికి మత చూపిలేదు, కేసీఆర్ గారికి మత చూపిలేదు. ఈ రోజు మీరు అన్నారు కదా మమ్మల్ని నమ్మలేదు, మాకు నమ్మకనే మాకు అవకాశం ఇచ్చారని, మీరు చేయమనే మేము చెప్తున్నాం. మేము అసెంబ్లీలో కూడా మా నాయకులు ఏం చెప్పారంటే మమ్మల్ని నమ్మలేదండి కరెక్ట్, మరి మిమ్మల్ని చేయమనేగా ఇచ్చింది ఈ శ్వేతపత్రాలు ఎందుకు, ఉన్నది చేయరాదండి, మీరు రైతు బంధు చేయరాదండి. రైతు బంధు వేయచ్చు కదా, మా మహాలక్ష్మి పథకం కింద 2500 గృహ ఇంటి ఆడపడుచులకు ఇస్తా అన్నారు కదా, ఇవ్వచ్చు కదా. తర్వాత మీరు ఆర్టీసీ బస్సుల్లో మీరు పల్లెవాళ్ళకి బస్సు లగ్జరీ బస్సు ఏదో చెప్పారు కానీ మరి అదే ముందు అన్ని బస్సుల్లో అని చెప్పి లేదు రెండు బస్సులే అని చెప్పుకుంటొచ్చు కదా. నిన్న మరి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు అంటున్నారు మేము 4000 రూపాయలు నిరుద్యోగ గురించి చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు. వారి హైదరాబాద్ డిక్లరేషన్ లోనే మన ప్రియాంక గాంధీ గారు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి డిక్లరేషన్ లోనే చెప్పారు కదా. దాన్ని ఎందుకు ఫాలో చేశారు, మీరు 2 ఇచ్చాము ఇంకో 2 ఇస్తాము ఇంకో 2 నెలలకు ఇస్తాము, రైతు బంధు ఎప్పుడు పడుతుంది, రైతు బీమా ఎప్పుడు ఇస్తారు, 9వ తారీఖు తర్వాత చూడండి, 7వ తారీఖు తర్వాత చూడండి, 3వ తారీఖు తర్వాత చూడండి అని చెప్పేసి ఈ రోజు 20వ తారీఖు వచ్చింది కదా, ఎందుకు చేయలేకపోయారు. రైతు బంధు డబ్బులు వేద్దామని చెప్పేసి అకౌంట్ లో పెట్టేసి మీకు చెప్తే ఈసీ కంప్లైంట్ చేసింది మీరు కాదా, రైతు బంధు డబ్బులు పనిచేయకపోతే మీ తప్పు కాదా, ఈసీకి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పెట్టేసి రైతు బంధు డబ్బులు ఏమీ లేదు కదా, మా తోటి ఏమీ లేదు, మరి మీరేయచ్చు కదా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీరు ఎందుకు వేయలేదు. ఈ రోజు నాట్లేసుకుంటున్నారు రైతులు, నాట్లేసుకుంటున్నారు రైతులు, మరి వాళ్ళకి రైతు బంధు ఎప్పుడేస్తారు, రూపాయి వేస్తారా, మీరు అకౌంట్ లో చూడండి పేపర్ లో వచ్చింది ఎకరానికి రూపాయి పడింది రైతు బంధు, ఎకరానికి రూపాయి పడింది మీ గవర్నమెంట్ ఇచ్చిరా మీకు రైతులు, మీరు రైతుల మీద ప్రేమ చూపిస్తే ఎట్లా, ప్రభుత్వాన్ని తిట్టాలి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న కడుపు మంట ఈర్ష ద్వేషం చూపించాలనే కార్యక్రమం తప్పితే ఈ 2-3 రోజుల్లో మీరు అసెంబ్లీలో ప్రవర్తించిన విధానం ఏంది, రైతుల గురించి మాట్లాడినా, నిరుద్యోగుల గురించి మాట్లాడినా, ఆడపడుచుల గురించి మాట్లాడినా, దేని గురించి చర్చ పెట్టిర్రు, అప్పులు అక్రమాలు అప్పులు ఆస్తులు వీటి మీద శ్వేతపత్రాల మీద తప్పితే రైతు బంధు 1 రోజు ఇస్తాం, నిరుద్యోగ భృతి 1 రోజు ఇస్తాం, మహాలక్ష్మికి 2500 ఇంటికి 2500 చొప్పున ఇస్తాం, పింఛన్ 4000 ఇస్తాం, ఏది మీ అమలు ఏవి. ఓకే, వారు ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా అమలు కావట్లేదు అంటారు, చెప్పాలి సీనన్న చెప్పాలి, ఎన్ని అమలు చేసి ఏందన్న సీనన్న చెప్పాలి. ఓకే, నేను ఇంకో విషయం నేను బస్సులో ఫ్రీగా పోయే ఆడపడుచుల గురించి అక్కడ అయ్యే పంచాయతీల గురించి నేను మాట్లాడలేను, నేను డిస్కస్ చేస్తలేను, పథకం అమలు చేస్తున్నాడు దాని గురించి డిస్కస్ చేయాలి. అన్ని బస్సులు ఎందుకు చెప్పలేదు మీరు, ఆ రోజు ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీ అన్నారు, మరి 2 బస్సులకి ఎందుకు పరిమితం చేశారు, ఆడపడుచులకి సిలిండర్ 500 ఎప్పుడు ఇస్తారు. ఓకే ఓకే రామారావు గారు, మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంటారు, ఈర్షతోటో కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో జగదీష్ రెడ్డి మీదనో బీఆర్ఎస్ ప్రభుత్వం మీదనో కడుపు మంట ఈర్ష దేశాలు కాకుండా ప్రజల మీద ప్రేమ చూపించమని మేము అడుగుతున్నాం. ఓకే చెప్తా,
ఓకే అండి శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి, మనం శ్రవణ్ గారితో మాట్లాడదాం. నెక్స్ట్ నేను మీ దగ్గరకు వస్తాను, శ్రవణ్ గారు కూడా మనం టైం ఇవ్వాలి. శ్రవణ్ గారు మీరు చెప్పండి, అయితే మరి కేంద్రం అయితే మరి తక్కువ ధరకే ఇస్తున్నా కూడా కావాలని ఛత్తీస్గఢ్ తో ఒప్పందాలు పెట్టుకుంది అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది, మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సర్టైన్ గా ఆరోపణ 100% గా ప్రదేశ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కాదు, వారి వారు ఇంకో పేరు కూడా చెప్పారు. యాక్చువల్లీ తెలంగాణ జేఏసీకి సంబంధించినటువంటి రఘు అనే ఒక ఉద్యోగి, తెలంగాణ ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర ప్లే చేసి, ఆ తర్వాత స్వయం పరిపాలనలో కూడా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కొనుగోలు పైన ఆ బండారానికి సంబంధించి స్కామ్ ని పూర్తిగా బయటపెట్టారు. కాబట్టే టిఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కట్టి ఆయన స్థాయిని డిమోట్ చేసి మార్గూల పల్లెటూరులో పంపించింది అన్నారు. నేను అనుకుంటా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నళిని గారి విషయంలో స్పందించారో, వెంటనే ఒకవేళ నిజంగా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఈ నిజానిజాలు నిర్ధారించి నిజంగా కూడా ఒకవేళ వారు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఛత్తీస్గఢ్ సంబంధించిన ఒప్పందం చాలా సివియర్ క్రైమ్. ఎందుకంటే తెలంగాణకి సంబంధించినటువంటి సంపద ఒక భవిష్యత్ తరం కూడా కొట్టుకుపోయినటువంటి నష్టం జరిగింది కాబట్టి దానిపైన బాధ్యులపైన శిక్ష, అట్లనే ఆ స్కామ్ బయటపెట్టి నష్టమైనటువంటి విజిల్ బ్లోయర్లకు కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. మనందరం కూడా సామాజికంగా మనందరం కూడా న్యాయం జరగాలని కోరే బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక సోదరులు ఇద్దరు కూడా మాట్లాడారు, ఏమనుకోవద్దు, కానీ మనం ఏంటంటే మనం డిబేట్ చేసేటప్పుడు సబ్జెక్టివ్ నెంబర్స్ మీద మాట్లాడాలండి. యాక్చువల్లీ ఇప్పుడు ఎంతసేపు టిఆర్ఎస్ పాలనలో ఇది జరిగింది ఇది జరిగింది అది జరిగిందని, కాంగ్రెస్ పాలనలో ఇది జరిగిందని, లేకపోతే బీజేపీ పాలన మాట్లాడుకోవడం వల్ల మనకి పాయింట్ లేదు. మనం ఏంటంటే నెంబర్స్ విల్ నాట్ లై, ఎప్పుడైనా సరే నెంబర్స్ గురించి మనం మాట్లాడప్పుడు చెప్పి ఏ రేటుకి, అసలు నేను ఇప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా అడుగుతున్నాను, ఈ రోజు కూడా ఇంకా అసెంబ్లీలో స్పష్టం చేయలేదు ఎంతవరకు అప్పు చేశారని చెప్పారు, కానీ అసలు మన తలసరి విద్యుత్ ఆదాయం వినియోగం ఎంత అనేది కేటీఆర్ గారు చెప్పారు, కానీ ఇప్పుడు అధికార పార్టీ ఎక్కడ కూడా 2100 యూనిట్ల మెగా యూనిట్లు అన్నారు వాట్స్ అన్నారు యాక్చువల్లీ, కానీ అధికార పార్టీ ఎక్కడ కూడా దాన్ని స్పష్టం చేయలేదు ఎంత తలసరి విద్యుత్ వినియోగం ఎంత, దాంట్లో డొమెస్టిక్ కన్సంప్షన్ ఎంత, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఎంత, రూరల్ కన్సంప్షన్ ఎంత, నాన్ రూరల్ కన్సంప్షన్ ఎంత, సబ్సిడైజ్డ్ కన్సంప్షన్ ఎంత, నాన్ సబ్సిడైజ్డ్ కన్సంప్షన్ ఎంత, ఈ అంటే స్లాబ్ అంటే ఈ బ్రేకప్ అనేది మనకి ఖచ్చితంగా అవసరం. ఈ అట్లనే అట్ ద సేమ్ టైం ఏ మనకు కావాల్సిన టోటల్ కన్సంప్షన్ లో మనం అసలు ఎంత మనం ఉత్పత్తి చేసుకుంటున్నాము, స్వయంగా ఎంత కొనుక్కుంటున్నాము, ఎంత కొనుక్కున్నప్పుడు ఎంత ఏ డిస్కౌంట్ ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత కొంటున్నారు, ఏ రేటుకి కొంటున్నాము, ఏ మన పక్క రాష్ట్రాలు ఏ రేటు కొంటా ఉన్నాయి, అంటే మనం పక్క ఈ తెల భారతదేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాలు దీని కెపాసిటీ అంటే ఇవి కొనుగోలు గత 10 ఏళ్లలో ఇవి కొనుగోలు తగ్గిందా, తగ్గించడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి, సోలార్ పవర్ ఏమైనా పెంచారా, థర్మల్ పవర్ పెంచడం, హైడ్రాలిక్ పవర్స్ కానీ థర్మల్ పవర్స్ కానీ ఏమైనా పెంచారా, వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి కదా. ఇప్పుడు మనము ఎంతసేపు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అని తెచ్చుకుంటే ఈ నిజాలన్నీ బయటకు రావు. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ డిస్కషన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసేటువంటి అర్థవంతమైనటువంటి చర్చ, దీంట్లో మనం ఈ పాయింట్స్ మీద డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఆఫీసర్స్ ని కూడా పిలవచ్చు, మనం ఆఫీసర్స్ ని బోల్గా డిస్కషన్ లో ఇన్వాల్వ్ చేసి స్పెషల్ పవర్స్ లోపల బేసికల్లీ వాళ్ళ నుంచి డేటా తీసుకొని అసలు సిఏజీ రిపోర్ట్స్ కూడా బయట పెట్టచ్చు, లేదా వివిధ ఆడిట్స్ రిపోర్ట్స్ కూడా బయట పెట్టచ్చు, లేకపోతే ప్రైవేట్ రిపోర్ట్స్ ఏమన్నా ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి దగ్గర వాళ్ళ ఎన్నో ఎట్లాగో ఉటంకిస్తున్నారు కాబట్టి జేఏసీ నాయకుల గురించి కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు రేజ్ చేసిన కన్సర్న్స్ కూడా వాళ్ళు రేజ్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి ద్వారా అయినా సరే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ని కూడా దాంట్లో పెట్టి అవసరం అనుకుంటే, ఇప్పుడు అసెంబ్లీ చేయాల్సిన పని అదే కదండి. అసెంబ్లీ ఇన్ని రోజులు కూడా ఎక్కడ కూడా మనము చూసినట్టయితే వాస్తవంగా మాలేదు. ఇప్పుడు ఎవరు గొప్ప, నేను బీఆర్ఎస్ చెడ అంటలేను, కాంగ్రెస్ గ్రేట్ అంటలేను, లేకపోతే మా పార్టీ గ్రేట్ వాళ్ళిద్దరు వేస్ట్ అని కూడా నేను అంటలేను. మనం న్యాయం మాట్లాడదాం, నిజం మాట్లాడదాం. నిజానికి కూడా అర్థవంతమైనటువంటి చర్చ, మేధావులు విద్యార్థులు విద్యావంతులు వీళ్ళందరూ కూడా ఎదురు చూసే చర్చ గతంలో అసెంబ్లీలో జరగలేదండి. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడ ఎంతసేపు కూడా పొలిటికల్ సెటిల్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగింది అనుకుంటా బహుశా, ఆ తర్వాత బహుశా మళ్ళీ ఇప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అర్థవంతమైనటువంటి చర్చ శాసనసభలో మొదలైంది, ఇంకా పూర్తి కూడా కాలేదు. ఆ మొదలైన దాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలుగా మనందరిపైన, అన్ని పక్షాలపైన, అన్ని పార్టీలపైన, ముఖ్యంగా
శాసనసభలో ఉన్నటువంటి నాయకుల పైన, వాళ్లే కదా మన లీడర్స్, వాళ్లే కదా భవిష్యత్ తరాలకి బంగారు పాఠం వేయాల్సిన వాళ్ళు, అటువంటి వాళ్ళు వాళ్ళపైన ఉంటది. కాబట్టి మనం ఆ దిశలో ఆలోచించి అసలు నిజ నిర్ధారణ జరిపి తనలో ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ కూడా చేయాలి కదా. ఇప్పుడు ఒకటి అవినీతి జరిగింది గతంలో, దాన్ని బయటికి తీయాలి అది వేరే విషయం, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఇంకా ముందు ముందు కూడా దీన్నే కంటిన్యూ చేద్దామా, లేకపోతే దీనిలో ఏం కరెక్టివ్ మెజర్స్ తీసుకుందాం, ఇప్పటికైనా అసలు మన కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుకుందామా, లేకపోతే మన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుందామా, లేకపోతే కొనుగోలు మారుద్దామా, వ్యయం తగ్గించుకుందామా. సోలార్ ఇప్పుడు గుజరాత్ లో చూడండి, నరేంద్ర మోడీ గారు సోలార్ పవర్ జనరేషన్స్ కానీ థర్మల్ పవర్ జనరేషన్స్ కానీ ఫస్ట్ టైం ఆయనే ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. ఎక్కడ కూడా కొనకుండా స్వయంగా వాళ్లే గవర్నమెంట్ వాళ్లే అక్కడ జనరేట్ చేసుకుని ఉల్టా ఒక హౌస్ హోల్డ్స్ ప్రభుత్వానికి రివర్స్ అమ్మే ఒక మెకానిజాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని ఈ దేశంలో తీసుకొచ్చాడు. ఇది ఎవరు అవదనుకున్నా కాదనుకున్నా ఇది సత్యం. మరి అటువంటి ఫినామినన్స్ ని మెకానిజమ్స్ ని మనం అడాప్ట్ చేసుకుందామా, ఏం చేద్దాం నెక్స్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దీనిపైన చర్చ జరిపి మనము తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. Yes, okay andi. Srinivas garu. Yes, cheppandi Srinivas garu. ఎస్, అదే విధంగా చూసుకుంటే మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనే కాదండి, మరి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఏదైతే ఊరికే తెలంగాణ మరి అప్పుల రాష్ట్రం అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది, ఏదైతే హామీలు ప్రకటించిందో ఆ హామీలు ప్రకటించక పోవడానికి కారణం కూడా ఇదే, అంటే అప్పుల రాష్ట్రంగా ఉంది మరి హామీలు ఎక్కడి నుంచి ప్రకటించాలి అంటూ కూడా ఆ విధంగా ఇండైరెక్ట్గా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి జరుగుతోంది. ఈ విధంగా కూడా మనం చూడొచ్చు అంటూ కూడా మరి ఆయన కూడా అనడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? పవని గారు, ఎంఐఎం పార్టీ అనేది వాళ్ళ గత చరిత్ర కూడా చూస్తే ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎట్టుంటారంటే ఏ ఎండకు ఆ ఎండ గొడుగు పడతారని, ఏ ఎండకు ఆ ఎండ గొడుగు పడుతూ ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడేటటువంటి ఆనవాయితీ ఎంఐఎంలకు ఉన్నది. అది చరిత్ర ఈరోజు కాదు, గతంలో మా దగ్గర మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మడి ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మడి టిఆర్ఎస్ ఎమ్మడి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతిలో ఎంఐఎం కు కూడా కొద్దిగా చేతి కంటింది. అది ఆ బురద చేతి కంటడం వలన ఏమైందంటే ఎంఐఎం కూడా దాన్ని సవరించే ప్రయత్నం చేస్తున్నది. ఎంఐఎం అసలు ఎంఐఎం అనేటోళ్ళు వాస్తవంగా ఈ వాళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంది అసలు ఎంఐఎం పార్టీ నుండి సమాజానికి ఓన్లీ ముస్లిం ఓటు బ్యాంక్ తోనే కదా భవానీ గారు వాళ్ళు రాజకీయం చేసేది. ఓన్లీ ముస్లిం ప్రాంతాన్ని ఓల్డ్ సిటీని వేదికగా చేసుకుని వాళ్ళు రాజకీయం చేస్తారు. అసలు వాళ్ళ రాజకీయ జీవితం వల్ల ముస్లిం సమాజం చుట్టూ తిరుగుతుంది. ఈ బీజేపీల రాజకీయం అంతా కూడా హిందూ సమాజం చుట్టూ తిరుగుతుంది. అంటే అవినీతిలో రాజకీయాల గురించి పక్కన పెట్టండి. నార్మల్ గా అసెంబ్లీలో జరిగిన చర్చ గురించి మాట్లాడదాం. మనం ఈ విధంగా అంటున్నారంటే నిజంగా అంటే నిజమేనా అంటే ఇవి ఏవైతే హామీలు ప్రకటించారో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు, మరి అవి అమలు పరచకపోవడానికి ఇబ్బంది కలగడం వల్ల మరి ఇన్ని ఫ్రీలు అంటూ కూడా ప్రకటించారు, అవి ఏవి అంటే అమలుకు సాధ్యం కాని హామీలు అంటూ కూడా మరి చాలా మంది అంటున్నారు. సో దానికి దీన్ని మరి కారణంగా చూడొచ్చు అంటారా, దాని గురించి చెప్పండి. నేను దానికి ఆ పాయింట్ కి వస్తున్నా భవన్ గారు, పట్టుమని 10 రోజులు అయిపోయింది, గంతే 10 రోజులైంది మా ప్రభుత్వం ఏర్పడి. ఆడటి 2 రోజే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజే 2 హామీలను గ్రౌండ్ చేసినాం. ఇప్పుడు 28వ తారీఖు రోజు 2 హామీలు గ్రౌండ్ చేయబోతా ఉన్నాం. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే అక్బరుద్దీన్ గారు కూడా మిత్రపక్షంగా ఆ అవినీతి గవర్నమెంట్ లో వాళ్ళు భాగస్వామ్యం అయినారు కాబట్టి వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మేము హడావుడిగా మేము చాలా స్పష్టంగా 3 నెలల లోపల 6 హామీలను గ్రౌండ్ చేయబోతా ఉన్నాం, ప్రజలకు అందించబోతా ఉన్నాం, ప్రజలు మమ్మల్ని 3 నెలల్లో వీళ్ళు చేస్తారని నమ్మి మాకు ఓట్లేసారు మమ్మల్ని గెలిపించారు, అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ గత నాయకులు గత గొప్పోళ్ళు చేసినటువంటి గొప్పతనాన్ని వాళ్ళ యొక్క అభివృద్ధిని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చెప్పాలి కదా. అప్పులు చేసిరా, ఆమదాన్ని పెంచిరా, అప్పుల గురించి తెలియకుండా మేము ఇచ్చినటువంటి 6 హామీల మీద హడావిడిగా మేము అసలు ఎంత అప్పు ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత రాబడి ఉన్నది, ఎంత వ్యయ ఖర్చులు ఉన్నాయి, తలసరి ఆదాయం ఎంత, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ రాబడి ఉంది అన్నది చూసుకోకుండానే
చూసుకోకుండానే పాలన మొదలు పెట్టి మేము కూడా వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులను మళ్ళీ చేయడానికి సిద్ధంగా లేము కదా. మేము గతంలో పాలించినటువంటి అనుభవం ఉంది కాబట్టి, మిగులు బడ్జెట్ తో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని ఇచ్చినాం కాబట్టి, ఆ మిగులు బడ్జెట్ ఎక్కడ పోయింది, ఇంత అప్పులు ఎందుకు వచ్చినాయి, ఈ యొక్క ఖర్చులు ఏంది, దుబారా ఏంది, ఎవరి దగ్గర డబ్బులు దాగి ఉన్నాయి, ఎవరు దోచుకున్నారు, ఎవరు దాచుకున్నారు, వాళ్ళ దొంగలను బయట పెట్టకుండా మేము ఇచ్చినటువంటి హామీలను అమలు పరుస్తాం. మాకు చాలా స్పష్టంగా మా ఆర్థిక మంత్రి వర్యులు చాలా అనుభవంతో కూడుకున్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంటది. ఆగా మేఘాల మీద హడావుడిగా మేము ఏదో ఆకాశ హర్మ్యాలను నిర్మించి గాలిలో మెడలు కట్టి మళ్ళీ గాలికి కూలిపోయేటట్టు చేసే అలవాటు కానీ, ప్రజలను మోసం చేసి, ప్రజలను నమ్మించి మోసం చేసి, అప్పులు చేసి వాళ్ళ మీద రుద్దేటువంటి ఆలోచన ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ కాదు. ఈ అప్పులు ఏందో, ఆ దొరలేందో, దొరతనం ఏందో, దొంగలెవరు, దొరలేవరు, వాళ్ళని బయట పెడతాం. మేము చాలా స్పష్టంగా ఆరు హామీలకు అయ్యేటువంటి ఖర్చు ఎంత అనేది మాకు చాలా స్పష్టంగా ఎస్టిమేషన్ ఉన్నది. భవానీ గారు మేము 3 నెలలు మాకు ఇచ్చినటువంటి 100 రోజుల లోపల 6 హామీలను మేము ప్రజలకు అందిస్తా ఉన్నాము, అందించబోతున్నాము. ఆల్రెడీ సగము కార్యాచరణ మొదలయ్యింది. కాబట్టి మేము గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్భాటాలకి, అప్పులకి, ఆగ మేఘాల మీద ఈరోజు మొత్తం కూడా ప్రజలను మెప్పించి ఒప్పించి అరచేతిలో ప్రపంచం చూపించి మోచేతికి బెల్లం పెట్టి నాకించే అటువంటి అలవాటు కానీ, ఆచరణ కానీ, అట్లాంటి ఉద్దేశం కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు. ప్రజల శ్రేయస్సే, ప్రజల యొక్క శ్రేయస్సే అభివృద్ధి. ఆ సంపద సృష్టించే ఉత్పత్తి కులాలను భాగస్వామ్యం చేసి ఇక్కడ ఉత్పత్తిని పెంచాలే, ప్రజలకు పంచాలే అన్నటువంటి మోటో మూల సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి మేఘాల మీద ఆగమాగం చేసి మేము కూడా అప్పులు చేసి ఉన్న భూములను కోకపేట భూముల్లాక అప్పనంగా పప్పుల బెల్లానికి అమ్మేటువంటి సంస్కృతి, కోకపేట భూములు కళ్ళ ముందర పప్పుల బెల్లానికి అమ్మారు. ఒక్కొక్కడు మొత్తం కూడా 1 ఎకరానికి 100 కోట్లు విలువ గలటువంటి భూములు అమ్మి ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి ఇయ్యలేని పరిస్థితులలో గత ప్రభుత్వం ఉన్నది కదా. అట్లాంటి నిర్ణయాలు తీసుకోమంటారా? వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలన్నా? వాళ్ళు చేసిన తప్పులను మేము మళ్ళీ మేము చేయాలంటారా? వీళ్ళు ఏందో అంటే ప్రతిపక్షాలకు, ఎంఐఎంకు కానీ, బీజేపీకి కానీ, బీఆర్ఎస్ కు కానీ ఉన్న అలవాటు ఏంటంటే, వీళ్ళు కూడా మాలాగ తప్పులు చేయాలి, వీళ్ళు కూడా మాలాగ గుంతలు వాడాలి, వీళ్ళు కూడా మాలాగ ప్రజల ముందర తల పంచుకోవాలి, మాలాగ వీళ్ళు తప్పులు చేయాలి. ఉరికి పరిగెత్తి పాలు తాగి పరిశానలు పడేటువంటి అవసరము, ఆ అలవాటు కానీ, ఆ తొందరపాటు నిర్ణయాలు కానీ ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి 100 రోజుల లోపల గ్రౌండ్ చేయబోతా ఉన్నాము, ప్రజలకు ప్రజాక్షేత్రంలో అందించబోతా ఉన్నాం. ఆల్రెడీ సగం కార్యాచరణ మొదలయ్యింది, అది అనుభవిస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినాము, ఆర్టీసీ బస్సులు తిరుగుతా ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ సోదరుడు మాట్లాడిండు, ఏ లగ్జరీ బస్సులు, వీళ్ళు ఏమంటారంటే, మేము మా మోటో ఏంటంటే, పెద్దోని కొట్టి పేదోనికి పెట్టేటువంటి సంస్కృతి ఉంటది మాకు. ఎవరు ట్యాక్సీ పేయర్స్ ఉన్నారు, ఎవరు అధికారులు ఉన్నారు, ఎవరు ఐపీఎస్లు ఉన్నారు, ఎవరు ఐఏఎస్లు ఉన్నారు, ఎవరు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, సమయం తక్కువగా ఉంది మన దగ్గర. రామారావు గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు 1 నిమిషం ఆగాలి, సమయం లేదండి, అందరికి టైం ఇవ్వాలి. రామారావు గారు మీరు చెప్పండి. ఏంటంటే, పేదోడు కూడా లగ్జరీ కోసం మీ పేరు మీద చెప్తాడు, మీరు ఇవ్వండి, మేము అదనం తగ్గితే మీరు ఎందుకు ఇవ్వలేదు ఏంటనేది కాదు. పేదోడు కూడా ఇంద్రా బస్ లగ్జరీ కోసం మీ పేరు మీద చెప్తాడు, కాంగ్రెస్ వాళ్ళ పేరు మీద ఇవ్వండి ఫ్రీ అంటే, పేదోడు పల్లె వెళ్ళి బస్సు ఎక్కాలా, ఇంకో బస్సు ఎక్కుందా? శ్రీనివాస్ గారు
శ్రీనివాస్ గారు ఒక్కసారి నా మాట వినాలి, ఇక్కడ బస్సుల గురించి కాదండి, నార్మల్ గా ఇక్కడ విద్యుత్ రంగంలో జరిగిన అవినీతి గురించి అయితే చర్చ జరుగుతోంది. రామారావు గారు, భవాని గారు విద్యుత్ గురించి నేను మాట్లాడతా వినండి ఒక్కసారి. మీకు తర్వాత టైం ఇస్తానండి, ఆల్రెడీ టైం అయిపోయింది. రామారావు గారు మీరు చెప్పండి. అయితే ముఖ్యంగా మరి యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో చూసుకుంటే టోటల్ గా 10,000 కోట్ల మేర జగదీశ్వర్ రెడ్డి తిన్నారంటూ ఆరోపిస్తున్నారు, మరి దీన్ని ఎంత వరకు కరెక్ట్ అంటే వాస్తవం ఉందా నిజంగానే దీంట్లో? మీకు 5 సంవత్సరాల టైం పీరియడ్ ఉంది మేడం, మీరు 6 నెలలు పెట్టుకుంటారు, 1 సంవత్సరం పెట్టుకుంటారు సిట్టింగ్ జడ్జి విచారణ చేపించుకోమని జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ప్రకటించిండు. మీరు చేయండి, కమిషన్ ఏంటి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ అని చెప్తున్నారు కదా, అది యాదాద్రి పవర్ ప్లాంట్ గవర్నమెంట్ దా జగదీష్ రెడ్డిదా? అదే దాంట్లో మరి భారీ కుంభకోణం జరిగింది అంటున్నారు. ఎస్ రామారావు గారు కరెక్టే, ఎస్ మీరది కూడా కరెక్టే, మరి దాంట్లో భారీ కుంభకోణం జరిగింది అంటున్నారు, 10,000 కోట్ల మేర జగదీశ్వర్ రెడ్డి తిన్నారంటున్నారు. అక్రమాలు జరిగితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి, నేనే ఉంటాడు అక్రమాలు జరిగించాలి. నేను యాదాద్రి పవర్ ప్లాంట్ తెలంగాణకి సంబంధించిన ఆస్తి కాదా, దాని నుంచి ఉత్పత్తి వస్తుందా రాదా, రేపు కొనుక్కోవాల్సిన బాధ్యత తప్పదా తప్పదా? కాళేశ్వరం పేరు చెప్పారు, కాళేశ్వరం పేరు నిన్నటి వరకు 100,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు, అవినీతి 100,000 కోట్లు జరిగింది అన్నారు. మళ్ళీ వీళ్ళే శ్వేత పత్రంలో 75,000 కోట్ల ప్రాజెక్టు చెప్పించారు. వీళ్ళు ఏది రామాలి సోదరుడు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు ప్రభుత్వాన్ని బురద జల్లే ప్రయత్నం చేయకుండా మేమేమంటున్నాంటే, మీరు 72,000 కోట్ల అప్పు మా మీద పెట్టి ఉంచారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే వరకు కాంగ్రెస్ గవర్నమెంట్, మరి మీరు ఎలా పెట్టారు 72,000 కోట్ల అప్పు? మీరు తప్పు కాదా? 6 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అంటే ఎక్కడ 30-50 లక్షల వరకు ధర పెరుగుతున్నది, మీరు అన్నట్టు పోకా పెడుచు 100 కోట్లు పెరుగుతున్నది. ఊర్లలో ఎప్పుడు ఏ రోజు నీళ్లు చూడని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో నీళ్లు రావటం వల్ల ఎక్కడ 30 లక్షలు 50 లక్షలు ధర పలుకుతున్నది, ఆర్థికంగా బలోపేతమైంది కదా ఒక ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల. మీరు అంటే మీరు అది వద్దంటురా, 50,000 ఎకరం 50,000 లక్షలు ఉండాలి, దాంట్లో కందులు మినవలు ఆరుతడి పంటలు వేసుకొని బతకాలంటున్నారా, వరి తినొద్దంటున్నారా? ఒక్కొక్క ఆస్తిని కూడా మీరు చూడాలి కదా, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ కాళేశ్వరం కానీ ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులే కదా, ఇవన్నీ ఉత్పత్తికి సంబంధించిన కరెంట్ ఉత్పత్తికి సంబంధించిన విషయాలే కదా, రేపు కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. నేను కాంగ్రెస్ పార్టీ సోదరుడు ఏమడుగుతున్నా అంటే, మా మీద బురద జల్లే ప్రయత్నం మా ఆల్రెడీ మీరు బురదనే అనుకున్నారా నాయన, మీరు బురదనే బురద చెప్పాలని అయితే ఓకే అండి. శ్రవణ్ గారు, శ్రవణ్ గారు మీరు చెప్పండి, ఓకే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, రామారావు గారు ఒక నిమిషం ఆగాలి. శ్రవణ్ గారు మీరు చెప్పండి. అయితే రామారావు గారు ఒక నిమిషం ఆగాలండి, మన దగ్గర టైం తక్కువ ఉంది. శ్రీనివాస్ గారు మీరు కూడా ఆగాలి, శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు మీరు చెప్పండి, ఇంకా ఫైనల్ గా చూసుకుంటే మరి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే వ్యవసాయానికి విద్యుత్ అయితే వినియోగం భారీగా పెరిగింది అంటున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటే ఇండైరెక్ట్ గా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో అవినీతి జరగలేదు అని చెప్పకనే చెప్తున్నారు అనుకోవచ్చా మనం? నేచురల్ గా ఇప్పుడు ఎంఐఎం పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీతోనే ఇంకా ఉంది కాబట్టి, వాళ్ళతో 10 ఏళ్ల పాటు ట్రావెల్ చేశారు కాబట్టి దట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ఎంఐఎం ఇస్ ట్రైయింగ్ టు సపోర్ట్ ది బీఆర్ఎస్ పార్టీ యాజ్ ఆఫ్ నౌ. అయితే ఇందాక ఒక రన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ టెండెన్సీ ఏంటంటే, ఎవరు అధికారంలో ఉంటే ఎవరు వాళ్ళకి లబ్ధి చేకూరిస్తే వాళ్ళకి పంచన చేరేటువంటి స్వభావం ఉన్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు రేపొద్దున అంతకుముందు కూడా మీకు గుర్తుంటే ఒక ఎంఐఎం చేతిలోనే కారు స్టీరింగ్ ఉందని కూడా వాళ్ళు ఇంతకుముందు వ్యాఖ్య చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఇట్లుంటారు, లేకపోతే రేపు కాంగ్రెస్ చేయితో మా దోస్తి అని కూడా చెప్పే అవకాశం వాళ్ళకు ఉంది, కాబట్టి వాళ్ళు ఎటైనా రావచ్చు. సో ఎంఐఎం పార్టీ అనేది ప్యూర్ గా నా ఉద్దేశంలో ఇదే అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్లెస్ పొలిటికల్ పార్టీస్ ఏదైనా ఉంటే ఈ దేశంలో ఎంఐఎం పార్టీ అని హానెస్ట్ చెప్తున్నా, దట్ ఇస్ మై ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కూడా ప్రజా సమస్యల పైన పోరాటం చేయరు, వాళ్ళు ఓన్లీ మత ప్రాతిపదికన లేకపోతే హిందువుల పైన విషం చిమ్మో లేకపోతే ఇంకో రకంగా చేసే ఓల్డ్ సిటీ వాళ్ళు ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ స్టాప్ చేసి ఎప్పుడు కూడా వాళ్ళని మూస పద్ధతిలో అదే మైండ్ సెట్ లో ఉంచి ఆ తద్వారా లబ్ధి పొంది
అక్కడ వాళ్ళు ప్రతిసారి గెలిచే ప్రయత్నం చేస్తారు తప్ప ఇక్కడ కూడా డెవలప్మెంట్ పై ఫోకస్డ్ గా వాళ్ళు పనిచేసిన సందర్భం మనకి ఎక్కడ కూడా కనబడదు బేసికల్లీ. సో ఎంఐఎం పార్టీ గురించి, ఎంఐఎం పార్టీ అనేది వన్ ఆఫ్ ద యూజ్లెస్ పార్టీస్ అనేది నా పర్సనల్ ఫీలింగ్ యాక్చువల్లీ. సెకండ్ ఏంటంటే, ఇందాక మన సోదరులు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఓకే అండి. శ్రవణ్ గారు ఇక థ్యాంక్ యూ అండి. గడ్డం శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రవణ్ గారు, మామిడి రామారావు గారు, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఇక మొత్తం మీద చూసుకుంటే గనక అసెంబ్లీలో అయితే మరి నువ్వా నేనా అంటూ కూడా వాడి వేడి చర్చ అయితే కొనసాగుతుంది, ముఖ్యంగా విద్యుత్కి సంబంధించి. అయితే మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టే మేము శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత అవినీతికి పాల్పడిందో కూడా మేము ప్రజల ముందు ఖచ్చితంగా సాక్ష్యాలతో ప్రజలకు తెలియజేసే ప్రయత్నమే చేస్తున్నాం, అందుకే శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది అంటూ కూడా మరి చెప్పడం జరుగుతోంది. ఇక మరి చర్చ ఎంతవరకు దారితీస్తుంది అనేది ఇక మనం వేచి చూడాల్సిందే. ఇది వాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ సివియా న్యూస్. థ్యాంక్ యూ.